ఏమైంది? నన్ను ఏం చేస్తా? మొత్తం చీకటిగా ఉంది, నాకేం కనిపించట్లేదు, నాకేం కనిపించట్లేదు. అదేంటి, నీకు 14 ఇయర్స్ ఏజ్ అప్పటి నుంచి ఏమి కనపడదు కదా. నీ గురించి న్యూస్ పేపర్లో ఆర్టికల్ కూడా వచ్చింది, చదివాను నేను. హౌ కెన్ యూ డూ దిస్ టు మీ? అసలు మనిషివేనా నీ లాంటి దాన్ని? నా కళ్ళు ఏం చూసావు? టేక్ మీ టు డాక్టర్ ప్లీజ్. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు, ఇప్పుడే 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 తీసుకెళ్ళు, లేదంటే నీ గురించి అందరికి చెప్పేస్తాను, అందరికి చెప్పేస్తాను. చెప్పేస్తావా? ఎవరికి చెప్తావు? పోలీసులకా, మీడియాకా? అయినారు నీ ఏం చెప్తావు? మోహన్ని సిమ్రన్ చంపేసింది, నా కళ్ళు కూడా తీసేసిందని చెప్తావా? వెళ్ళు చెప్పు. అందరూ పిచ్చోడని జాలి పడతారు గాని నిన్ను ఎవరూ నమ్మరు. ఆఖరికి నీ గర్ల్ ఫ్రెండ్ సోఫీ, ఆమె కూడా నమ్మదు. నువ్వు ఆర్టిస్ట్వి కదా, మ్యూజిక్ మీద ఫోకస్ చేయి, మంచి మ్యూజిషియన్ అవుతావు. గుడ్ లక్. చిన్న ఇలారా, నీ ఫోన్ లో ఏముంది చూపించు. అరుణ్ వీడియో ఉంది చూస్తారా, ఇదిగో చూడు. తీసుకో. ఎక్కడుంది? కనిపించట్లేదే. నా డబ్బులు. నీ కళ్ళు కనవడమని నాకు అబద్ధం చెప్పావు, తర్వాత నాతో రిలేషన్షిప్ లో ఉండి ఆ సుమృతో పడుకుని నన్ను మోసం చేసావు. ఇంత జరిగిన తర్వాత కూడా నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నావా? సోఫీ ప్లీజ్ సోఫీ, నా మాట విన్ సోఫీ. సారీ అరుణ్, నిన్ను మళ్ళీ మళ్ళీ నమ్మి నేను బాధపడలేను, ఇంకెప్పుడు నన్ను కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయను. సోఫీ ప్లీజ్ సోఫీ, నా మాట విన్ సోఫీ. సోఫీ ప్లీజ్ సోఫీ. తీసేటవేంటి? ఎలా ఎలా అంటే, గూగుల్లో సెర్చ్ చేస్తే 100 ఆప్షన్స్ దొరుకుతాయి, అందులో ఒకటి అప్లై చేశా. నువ్వు ఏం టెన్షన్ పడకు, వాడికి ఇంకెప్పటికీ కళ్ళు కనపడవు. కళ్ళు కనపడకపోతే ఏంటి, నోరు తెరిచి మాట్లాడగలడు కదా. వాడు మీడియా ముందుకెళ్ళి ఎంక్వైరీ వేస్తే నా ఉద్యోగం పోతుంది, మన ఇద్దరం దొరికిపోతాం. తప్పు చేసావు సిమ్రన్, వాడిని అక్కడే చంపేసి ఉండాల్సిందే. నేనేమైనా సీరియల్ కిల్లర్ అనుకుంటున్నావా, వరుస పెట్టి అందరినీ చంపడానికి? అయినా నేను ఫోన్ చేసినప్పుడు రాకుండా నువ్వేం చేస్తున్నావు? మీ ఆవిడ దగ్గర పాద పూజ చేయించుకుంటున్నావా? నా వైఫ్ వాళ్ళ అత్తకి సీరియస్గా ఉందని ఐసీయూలో అడ్మిట్ చేశారంటే వెళ్ళాను సిమ్రన్. నీకు తెలుసు కదా, ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటివి మేనేజ్ చేయడం చాలా కష్టమని. నీకు కూడా పెళ్ళైందిగా. అది ఒకప్పుడు నీకంటే వేరేట్లు మంచివాడితో. అసలు ఆ రోజున ఇంటికి గన్ తీసుకుని రావాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? నువ్వు తీసుకుని రాకపోయి ఉంటే సిచ్యువేషన్ ఇంత వర్స్ గా ఉండేది కాదు. సారీ చెప్పి బ్రతమలాడుంటే మోహన్ అన్ను తప్పకుండా క్షమించేవాడు. నేను చేయగలిగింది చేశా, ఇంకా నువ్వేం చేయగలవో చేయి. Oh, my God.
అరుణ్ గారు, మీరేంటి ఇక్కడ? పవిత్ర, ఏం లేదు, చిన్న పనుండి ఊరెళ్తున్నాను. నువ్వేంటి ఇక్కడ? ఫ్రెండ్ని డ్రాప్ చేయడానికి వచ్చాను. ఆ దెబ్బలేంటి? చిన్న యాక్సిడెంట్. అరుణ్ గారు, మా డాడ్ కేసు గురించి థింక్ చేస్తుంటే ఇదెవరో మనీ కోసం చేసిన మర్డర్లా అనిపించట్లేదు. డాడ్కి బాగా దగ్గరున్న వాళ్లే ఇదంతా చేశారనిపిస్తుంది. మీరేమంటారు? అలా ఏం జరుగుండదులే. నువ్వు ఈ కేసు గురించి పోలీసులకు వదిలేసి నీ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి. నేను కూడా చెప్తుంది అదే అరుణ్, కానీ వింటేగా? అది కాదండి, పవిత్ర వెళ్ళి కారులో కూర్చో, నేను అరుణ్ని ట్రైన్ ఎక్కించి వస్తా. ఓకే అరుణ్ గారు, టేక్ కేర్, ఉంటాను, బాయ్. బాయ్ అరుణ్. ఎక్కడికి వెళ్తున్నావు? ఊరెళ్ళిపోతున్నాను, ఇంకెప్పటికి రాను. రాత్రి నన్ను ఎవరో చంపడానికి ట్రై చేశారు. అవునా? ఎవరు? నీకు తెలీదా? ప్రామిస్, నాకేం తెలీదు. నిన్ను చంపాలనుకుంటే ఆ రోజే చంపేసి ఉండేదాన్ని కదా. అయినా ఏంటో ఈ జీవితం. సినిమాలో మర్డర్ చూడ్డానికే భయపడే నేను ఇప్పుడు మర్డర్ చేయాల్సి వచ్చింది. పోనీ అక్కడితో ఆగుతుందా అంటే ఆ అమ్మాయికి వచ్చిన డౌట్లు చూస్తే ఇంకొక మర్డర్ చేసేలా ఉన్నాను. లైఫ్లో మనం చాలా డెసిషన్స్ తీసుకుంటుంటాం, కానీ కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల మనం బాగుపడతాం, బతుకుతాం. నువ్వు ఊరెళ్ళిపోవడం అనే డెసిషన్ కూడా అలాంటిదే. హ్యాపీ జర్నీ అరుణ్. స్టెప్స్ ఉన్నాయి చూసి. సీట్ నెంబర్ 38. ఎక్స్క్యూజ్ మీ సార్, 38? ఇదే 38. థ్యాంక్ యూ. కూర్చోండి సార్. సార్, ఎవరైనా చైన్ లాగండి సార్, ప్లీజ్ సార్. ఏమైందయ్యా? చైన్ లాగండి సార్, ఇట్స్ అన్ ఎమర్జెన్సీ, ప్లీజ్ సార్, చైన్ లాగండి. అయ్యో 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 పాపం, ఏమేడుతున్నావు?